హలో ఫ్రెండ్స్ ఎంతో అందమైన సింపుల్గా డ్రెస్ నెక్ ఏ విధంగా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం దానికోసమే ఫ్యూజింగ్ పేపర్ అయినా సరే ఇలాంటి కొంచెం మందంగా ఉండే బుక్రూమ్ పేపర్ అయినా సరే తీసుకోండి నేను ఇలాంటి బుక్రూమ్ పేపర్ తీసుకున్నాను ఇది ఎనిమిది ఇంచుల వెడల్పులో ఉంటుందండి దాన్ని ఈ విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసుకున్నాను నేను డ్రెస్ కటింగ్ చేసుకునేటప్పుడే ఈ యొక్క రౌండ్ నెక్ అనేది కటింగ్ చేసుకున్నానండి ఈ యొక్క వీడియో లింక్ కూడా లాస్ట్లో ఉంటుంది చూడండి తర్వాత దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి నెక్వి నెక్ యొక్క వెడల్పు రెండున్నర ఇచ్చాను తర్వాత నెక్ యొక్క డీప్నెస్ వచ్చేసి నేను ఐదున్నర ఇచ్చానండి తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ వేశాను ఆ తర్వాత నెక్ యొక్క ప్యాటర్న్ కోసమే నేను ఫుల్లుగా ఫోర్టీన్ ఇంచెస్ కానీ ఫిఫ్టీన్ ఇంచెస్ కానీ తీసుకోండి నేను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసాను టేప్ను స్ట్రైట్గా ఉంచుకొని తర్వాత నెక్ కంటే వన్ ఇంచ్ వెడల్పులో ఈ యొక్క నెక్ వెడల్పు అనేది తీసుకుంటున్నాను రౌండ్ షేప్ అనేది నేను ఎలా నెక్ మార్కింగ్ వేస్తున్నానో ఒకసారి గమనించి చూడండి ముందుగా రౌండ్ నెక్ వేస్తున్నాను మనం వేసుకున్న నెక్ కంటే బయట సైడ్కి వన్ ఇంచు ఎక్కువగా తీసుకుని ఇలా రౌండ్ షేప్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ తర్వాత హాఫ్ ఇంచు ఆ తర్వాత వెళ్ళంగా ఒక టూ ఇంచెస్కి ఈ విధంగా ఇక్కడ ఒక రౌండ్ షేప్ అనేది ఇలా ఇస్తున్నాను ఈ యొక్క షేప్ను ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది మెజర్మెంట్ అవసరం లేకుండానే ఇలా ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా నేను మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు కదలకుండా కావాలంటే మీరు పిన్నప్ చేసుకుని ఆ తర్వాత బైట్ సైడ్ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో దానిని మాత్రమే కట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత నెక్కి పై సైడు కొంచెం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకున్నాను అది అనేది నేను కట్ చేశాను ఇలా సింపుల్గా బుక్రూమ్ యొక్క నెక్ అనేది కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఏదైనా సరే మీరు పై సైడ్కు కాంట్రాస్ట్ కలర్లో డ్రెస్కి ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ తీసుకొని తర్వాత దాన్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ పేస్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా నేను పేస్టింగ్ చేస్తాను నాది ఐరన్ చేస్తే ఇది అనేది పేస్ట్ అవుతుంది మీరు ఐరన్ చేస్తే పేస్ట్ అయితే కాకపోతే రెండింటినే అటాచ్ చేసి స్టిచ్చెస్ వేసుకోండి ఇలా ఎడ్జస్ట్కి స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఈ విధంగా ఉంచుకుంటూ మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇలా కట్ చేశాను ఆ తర్వాత కట్ చేసిన క్లాత్కి కొంచెం కొంచెం నోచెస్ అనేది ఇచ్చుకోండి సెంటర్లో మన క్లాత్ అనేది టర్న్ కావడానికి ఇలా చిన్న చిన్న కట్ మార్క్స్ ఇచ్చుకొని తర్వాత వీటిని ఈ విధంగా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ ఐరన్ అనేది చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది తర్వాత ఈ యొక్క రౌండ్ షేప్ సెంటర్లో ఏదైతే ఉంటుందో ఆ రౌండ్ షేప్ కూడా కట్ చేసుకోవాలి అయితే నేను డ్రెస్ ముందుగానే కట్ చేశాను దాని యొక్క లింక్ లాస్ట్లో ఉందని చెప్పాను కదా అయితే డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పటికైనా సరే నెక్ అయితే కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది నేను డ్రెస్ కట్ చేసేటప్పుడు మీకు తెలియాలని నేను ఇలా నెక్ అనేది ముందుగానే కట్ చేశాను తర్వాత లైనింగ్ పీస్ని ఓపెన్ చేసుకుని వేసుకుని ఆ తర్వాత మెయిన్ యొక్క డ్రెస్ ఏదైతే ఉంటుందో దానిని ఫేస్ సైడ్కే వేసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క నెక్ పై సైడ్ నుంచి ఫేస్ సైడ్ నుంచి పై సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు నెక్కి రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇది కదలకుండా మీరు సెంటర్ నుంచి సెంటర్కి పిన్నప్ చేసుకోండి కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ మనం ఐరన్ చేసుకున్నాం కదా దాని ఎడ్జెస్కి మనము ఈ దీన్ని అటాచ్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అందుకే మనము ముందుగా స్టిచ్ వేసుకోకూడదు ఐరన్ చేసుకోవాలి తర్వాత మనం కుట్టేటప్పుడు స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా మనము స్టిచ్ అనేది చేసాము తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ షేప్లో ఇంకొక ఈ యొక్క స్ట్రిప్ అనేది నేను కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లో ఇది చాలా సింపులేనండి మన ఏ వీడియోస్ చూసినా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అందుకే నేను రౌండ్ షేప్ అనేది ఇలా కట్ చేయడం చూపించలేదు ఇలా రౌండ్ షేప్ కట్ చేసి ఇప్పుడు రెండు పాయింట్లే వదులుకుంటూ ఎక్కువ మనం మార్జిన్ వదలకుండా రెండు పాయింట్లే వదులుకుంటూ ఇలా రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి నెక్ని పై సైడ్ నుంచి తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి దారం కట్ కాకుండా చూసుకోండి తర్వాత ఇంకా మీకు ఎక్స్ట్రాగా క్లాత్ కనుక అనిపిస్తే ఇంకొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం పైపింగ్ తీస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ క్లాత్ ఉంటే పైపింగ్ అనేది మనకు మందంగా చాలా లావుగా వస్తుంది తర్వాత క్లాత్ని ఈ విధంగా పైపింగ్కి ఎంత కావాలో డ్రెస్ కాబట్టి కొంచెం లావుగా ఉంటే బాగుంటుంది మరీ సన్నగా కాకుండా బ్లౌజు లాగా కొంచెం మందంగా ఉంచుకుంటూ ఆ తర్వాత పైపింగ్ మీదకి కాకుండా ఈ యొక్క నెక్ మీదకి నేను స్టిచ్ అనేది ఇలా వేశాను ఇలా స్టిచ్ వేసుకున్నాను ఆ యొక్క సేమ్ కలర్ దారంతో వేసుకున్నాను కాబట్టి వెనక సైడ్ కనపడకుండా తర్వాత ఈ లోపల సైడ్ ఎక్స్ట్రాగా ఏదైతే నెక్ మిగిలిందో దానిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనము ఇక్కడ హెమింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ స్టిచ్ కనుక వేసుకున్నారంటే ఇక్కడ పై సైడ్ నుంచి మనకు స్టిచ్ అనేది వస్తుంది అది చూడడానికి అస్సలు బాగుండదు ఈ విధంగా నెక్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఫ్యాబ్రిక్ యొక్క బటన్స్ ఉంటాయి కదా అవి కానీ ఏవైనా సరే మీరు కాంట్రాస్ట్లో కానీ ఇలాంటివి బటన్స్ కనుక ఫిక్స్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అందమైన నెక్ రెడీ అయిపోతుంది మరి నచ్చిందా ఇంకా నా వీడియోస్ చూడాలనుకుంటున్నారా సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్